ఉన్నత విద్యా అవకాశాలకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షల విధానంలో జగన్ సర్కార్ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది పరీక్షలు రాయటాన్ని సులభతరం చేసింది ఆరు పేపర్లకు మాత్రమే విద్యార్థులు పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టింది రెండో పేపర్ అంటూ ఇక ఉండదు ఈ మార్పులను ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితం చేసింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాత విధానంలోనే పరీక్షలను నిర్వహిస్తారు ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు కరోనా వైరస్ వ్యాప్తి చెందటాన్ని నివారించడానికి లాక్డౌన్ విధించడం వల్ల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేకపోయారు మార్చి పంతొమ్మిదవ తేదీన మూతపడిన పాఠశాలలు కళాశాలలు విద్యా సంస్థలు ఇప్పటికీ తెరుచుకోలేదు ఫలితంగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పాఠాలను నేర్చుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్దం కాలేదని ప్రభుత్వ నిర్ణయానికి వచ్చింది దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులపై ఒత్తిడి పడకుండా పరీక్షల్లో మార్పులు చేసింది ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు రాయడాన్ని పరిమితం చేసింది ప్రశ్నల సంఖ్యను కూడా తగ్గించింది సాధారణంగా పదో తరగతి పరీక్ష లో విద్యార్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది ఒకసారి ఒక పేపర్ కు మాత్రమే పరీక్షలను పరిమితం చేసింది ఫలితంగా ప్రశ్నల సంఖ్య వందల అరవై ప్రశ్నలుండగా దాన్ని నూట తొంభై ఏడుకు తగ్గించింది మొత్తంగా నూట అరవై మూడు ప్రశ్నలను తొలగించింది అదే సమయంలో పరీక్ష సమయాన్ని అరగంట పొడిగించింది రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయాన్ని మూడు గంటల పదిహేను నిమిషాలకు పెంచింది ఇక ప్రతి పేపర్ కు వంద మార్కులుంటాయి ఉదాహరణకు జనరల్ సైన్స్ పేపర్ వన్ జనరల్ సైన్స్ పేపర్ టూ ఉండగా ఈ రెండు కలిపి ఒకటిగానే నిర్వహిస్తారు ఈ రెండింటికి కలిపి వంద మార్కులను కేటాయిస్తారు జనరల్ సైన్స్ పత్రాన్ని ఏబిగా విభజించారు ఏ విభాగంలో నాలుగు సెక్షన్లలో ప్రశ్నలను ఇస్తారు బి విభాగంలోనూ అదే రకంగా ప్రశ్నలుంటాయి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ కు వేర్వేరుగా ఓఎంఆర్ షీట్లను విద్యార్థులకు అందజేస్తారు పత్రాలను దిద్దే సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండటానికి వేర్వేరుగా ఓఎంఆర్ షీట్లను అందిస్తారు ప్రభుత్వ పాఠశాలలు మారుమూల గ్రామాల్లో ఉండే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పరీక్షలకు హాజరు పోతున్నారంటూ వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మార్పులు చేసింది